హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వీడియో అయితే తీసుకొస్తాను గాయస్. ఆ టాపిక్ వచ్చేసి జర్నలిస్ట్కి స్పోర్ట్స్ జర్నలిస్ట్కి తేడా ఏంటి? మీకు తెలుసా ఫ్రెండ్స్? మీకు ఏం తెలుసో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ డిఫరెన్స్ తెలియాలంటే కనుక ఈ వీడియోని పక్కా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఇక మన వీడియోకి వెళ్ళిపోతే, అసలు ఈరోజు జర్నలిస్ట్కి స్పోర్ట్స్ జర్నలిస్ట్కి ఈ వీడియో ఎదురు తీసుకొచ్చి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి జూలై 2nd అనమాట. ఈ జూలై 2nd స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కింద అయితే డిక్లేర్ చేశాను ఫ్రెండ్స్. అర్థమైంది కదా, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనమాట. ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే ఎందుకు పెట్టారనేది అసలు ఈ విషయం అంటే ఈరోజు తెలుసుకుందాం. మనకి జర్నలిస్టులు తెలుసు, అలాగే మామూలుగా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి తెలుసు. కాకపోతే ఈ స్పోర్ట్స్ జర్నలిస్టులకి జర్నలిస్టులకు ఉన్న డిఫరెన్స్ అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు మెయిన్ వర్క్ వచ్చేసి ఎక్కడైతే ఏ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయో, ఈవెంట్స్ ఏం జరుగుతూ ఉంటాయో, అలాగే ఈవెంట్ సెరమనీస్ కానీ, అలాగే ఎక్కడైనా ఏదైనా స్పోర్ట్స్ ఎక్కడైనా స్టార్ట్ అయినా, లేదంటే ఎక్కడైనా స్పోర్ట్స్ ఏదైనా అక్కడైనా ఏదైనా ప్లేయర్కి ఏమైనా అయినా సరే అక్కడ విషయాలు ప్రతిదీ కూడా వీళ్ళు అయితే కవర్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అయితే వెళ్ళతూ ఉంటారు ఫ్రెండ్స్. మెయిన్గా ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని వాళ్ళ సేవను గుర్తిస్తూ, వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ చేసుకు ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనమాట. ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే గైస్ పక్క మీరైతే జర్నలిజంలో ఏదో ఒక డిగ్రీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఈ జర్నలిజంలో ఏదో ఒక డిగ్రీ చేసి, అలాగే ఈ స్పోర్ట్స్ సంబంధించి ఏదో ఒక ఇంటర్న్షిప్లు చేస్తే కనుక మీరు ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్లో కొంతమంది ఫేమస్ జర్నలిస్ట్ పేర్స్ చెప్తాను చూడండి గైస్. వాళ్ళ నేమ్స్ వచ్చేసి గ్రాట్లాండ్ రైస్, ఈయన ఒక అమెరికన్ స్పోర్ట్స్ రైటర్ అనమాట. సెకండ్ నేమ్ వచ్చి రెడ్ స్మిత్ అనమాట, ఈయన ఒక న్యూయార్క్ టైమ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి ఇంకా డిస్ క్యాప్, ఈయన వచ్చేసి ESPN అలాగే ఇంకా అదర్ నెట్వర్క్స్లో ఇంత వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా మెయిన్ ఇష్యూలోకి వెళ్ళిపోతే కనుక, అసలు ఈ జూలై 2nd అసలు ఎందుకు ఈ స్పోర్ట్స్ డేగా సెలెక్ట్ చేశారు, ఈ విషయం తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ మనమైతే కొంచెం వెనక్కి అయితే వెళ్ళాలి. జూలై 2nd 1924 అయితే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ AIPS అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఈ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ స్పోర్ట్స్ డేగా అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు. ఈ AIPS కారణంగా అయితే మనకైతే ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీని కారణంగా అయితే మనమైతే ప్రజెంట్ ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అయితే జరుపుకున్నాం అనమాట. వరల్డ్ వైడ్గా ఉన్న జర్నలిస్టులు అందుకు అంటే ఎవరైతే ఈ స్పోర్ట్స్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ యునైట్ చేస్తూ, వాళ్ళకి మద్దతు ఇస్తూ, వాళ్ళకి సపోర్్ట్ చేస్తూ ఉండే ఆర్గనైజేషనే ఈ AIPS అనమాట. ఈ AIPS మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఎవరైతే స్పోర్ట్స్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వచ్చి చూసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దీని స్టార్ట్ చేసిన డేటే ప్రజెంట్ మనం జరుపుకుంటున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. అలాగే మీకు నార్మల్ జర్నలిస్ట్కి ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చాలా తేడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వేల వరకు వచ్చేసి ఫుల్ యూర్ మనకి స్పోర్ట్స్ మీద అయితే ఉంటుంది, మన నార్మల్ జర్నలిస్ట్ వచ్చేసి మన జనరల్గా జరిగే న్యూస్ అని కవర్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఈ వీడియో కూడా ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.